కాలి అని రకరకాల పేర్లతో అటు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో ప్రజలకు నేరుగా ఎన్నికల సమయంలో డైరెక్ట్గా క్యాష్ ట్రాన్స్ఫర్ చేసే పథకాల వల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగవు అనే పిటిషన్ ఈరోజు డాక్టర్ పెట్టపాటి పుల్లారావు పిటిషనర్గా సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ప్రధానంగా ఈ ఎలక్షన్లోనే గతంలో తమిళనాడులో అయితే గ్రైండర్ దాని మీద సుప్రీంకోర్టు చెప్పి గైడ్లైన్స్ మేనిఫెస్టోలో గైడ్లైన్స్ ఉండాలని చెప్పి క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు కొత్త ట్రెండ్ డైరెక్ట్ క్యాష్ ఇచ్చేయడం మొదలు పెట్టేసినారు. ప్రధానంగా తెలంగాణలో మొదలైంది రైతు బంధు స్కీమ్ ద్వారా. తెలంగాణలో ఎలక్షన్స్ ముందు పథకాన్ని ప్రవేశపెట్టడం, తర్వాత అసెంబ్లీని రద్దు చేయడం, తర్వాత మళ్ళీ రైతు బంధు ఇవ్వడం, వీటి ద్వారా చాలా పెద్ద మెజారిటీ తెలంగాణలో తొలి పార్టీకి రావడం వల్ల ఇటు కేంద్ర ప్రభుత్వం, తర్వాత ఒడిశా, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్ను ఫాలో అయ్యాయి. వేల కోట్ల రూపాయలు మినిమం 2,010 కోట్ల రూపాయలు జార్ఖండ్లో ఎలక్షన్స్ ముందు ఖర్చు పెడితే 25,000 కోట్ల వరకు కూడా వివిధ స్కీమ్ల పేరుతో డైరెక్ట్గా క్యాష్ పంపిణీ పథకాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. ప్రధానంగా జనసేన పార్టీ నుంచి చికాగోలో చదువుకొని వచ్చిన ఎకానమిస్ట్ పుల్లారావు గారు ఆయన కంటెంట్ చేసినప్పుడు ఆయన ప్రత్యక్షంగా ప్రజల నుంచి రెస్పాన్స్ చూశాడు. డైరెక్ట్గా క్యాష్ వచ్చి వాళ్ళ అకౌంట్లలో పడుతుంది, క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ప్రజలు మా క్యాష్ వస్తుంది ఇంత పెద్దగా మళ్ళీ డబ్బులు ఇస్తామంటున్నారు కాబట్టి మీరు మంచి వాళ్ళే కానీ మాకు ఇంత మేలు జరుగుతుంది కాబట్టి మేము అటు మొగ్గు చూపాల్సింది అని ఒక రెస్పాన్స్ ఆయనకు సంబంధించిన ఓటర్స్ నుంచి వచ్చాను. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు